నమస్తే, నేను మీ సురేష్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ సురేష్ బోగా. సో ఈ వీడియోలో ఇలాంటి డబుల్ ఎక్స్పోజర్ పిక్, సో ఇలా చూడండి మనకు ఎంత క్లారిటీతో ఉందో. సో ఇలా మనము పిఎస్సిసి అప్లికేషన్లో ఎలా ఎడిట్ చేయాలో ఈ వీడియోలో కంప్లీట్గా చూపిస్తాను. సో స్కిప్ చేయకుండా చూడండి. అండ్ నా ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. సో ఫస్ట్ ఏంటంటే పిఎస్సిసి అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నాను. సో అప్లికేషన్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో లింక్లో ఇచ్చాను అండ్ హౌ టు డౌన్లోడ్ పిఎస్సిసి అని పైన కార్డ్స్లో కూడా ఇచ్చాను. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ క్లిక్ చేయండి. సో ఫోటో లైబ్రరీ క్లిక్ చేయగానే ఇలా మీ గ్యాలరీలో ఉన్న ఆప్షన్స్ చూపిస్తుంది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు హెచ్డి పిక్ అనేది ఫస్ట్ తీసుకోవాలి. సో ఈ పిక్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఈ పిక్ తీసుకోవాలి, హెచ్డి పిక్, మనకి ఎందుకంటే క్లారిటీ కోసం. ఇప్పుడు యాడ్ సింబల్ క్లిక్ చేసి క్రాప్ ఇమేజ్ క్లిక్ చేయండి. సో కొంచెం ఇలా ఇమేజ్ అనేది కొంచెం లిటిల్ క్రాప్ చేయండి ఇమేజ్. సో ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనము బ్యాక్గ్రౌండ్ అనేది యాడ్ చేయాలి ఇక్కడ. సో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్లో ఇచ్చాను అండ్ సో చూడండి బ్యాక్గ్రౌండ్. సో ఇది నేను ఇక్కడ ఇలా ప్లేస్ చేసేస్తున్నా. ప్లేస్ చేసిన తర్వాత ఇప్పుడు నేను డైరెక్ట్ పిఎన్జీ అనేది నేను యాడ్ చేసేస్తున్నా, ఎందుకంటే నేను ప్రీవియస్ వీడియోస్లో నేను క్రాపింగ్ కూడా చూపించాను. సో హౌ టు మేక్ పిఎన్జీ అని పైన కార్డ్స్లో కూడా ఇచ్చాను, ఒకసారి చూడండి. సో ఆ వీడియో చూసే మీకు క్రాపింగ్ ఎలా చేయాలో, మీకు పిఎన్జీ లాగా ఎలా చేంజ్ చేసుకోవాలో మీకు ఒక ఐడియా వస్తుంది. సో నేను పిఎన్జీ అనేది నేను ఈ పిఎన్జీ నేను యాడ్ చేసేస్తున్నా అండ్ క్లిక్ ఆన్ యాడ్. యాడ్ క్లిక్ చేసిన తర్వాత సో స్లైట్గా నేను ఇలా సైజ్ ఇంక్రీజ్ చేసేస్తున్నా. సో సైజ్ ఇంక్రీజ్ చేసి నేను ఇది ఇక్కడ ప్లేస్ చేసేస్తున్నా. సో చూడండి నేను స్లైట్గా కొంచెం పైకి ఇలా ప్లేస్ చేసేస్తున్నా. ఇలా ప్లేస్ చేసిన తర్వాత యాడ్ సింబల్ ఉంది కదా, అది క్లిక్ చేసి ఫేడ్ ఇవ్వండి. ఫేడ్ చూడండి నేను ఎలా ఇస్తున్నానో. సో ఇలా ఇది టూ డాట్స్ ఉంటాయి, ఇది పైన డాట్ మనం ఇలా పెట్టేసేస్తే పైన ఫేడ్ అయిపోతుంది, ఇలా కిందికి పెట్టేసేస్తే మనకు కింద ఫేడ్ అయిపోతుంది. సో చూడండి మనకు స్మోక్ కూడా కొంచెం మనకు కనిపిస్తుంది. సో నేను ఇలా ఫేడింగ్ అనేది ఇచ్చేసేస్తున్నా. సో ఇప్పుడు రైట్ క్లిక్ ఇస్తున్నా. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ థింగ్ మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. ఇప్పుడు నేను ఇంకొక పిఎన్జీ అనేది నేను యాడ్ చేసేస్తున్నా. సో నేను ఈ పిఎన్జీ యాడ్ చేస్తున్నా అండ్ క్లిక్ ఆన్ యాడ్. యాడ్ క్లిక్ చేసిన తర్వాత సో ఇది కొంచెం స్లైట్గా ఇలా అడ్జస్ట్ చేసుకోండి. సో ఇది మనకు ప్రాపర్గా ఉంది. ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ పిఎన్ ఈ ఇక్కడ షూస్ దగ్గర మనకు షాడో అవసరం. సో షాడోకి మనము ఇక్కడ ఎఫెక్ట్స్ బ్రష్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత ఎఫెక్ట్లోకి వెళ్ళి కర్వ్స్ స్లైట్గా ఇలా డిక్రీజ్ చేయండి. ఫస్ట్ కొంచెం ఎక్కువ డిక్రీజ్ చేయండి. సో చూడండి ఇలా ఎక్కువ డిక్రీజ్ చేసిన తర్వాత సో చూడండి ఫస్ట్ ఒక చిన్న లైన్ ఇలా గీయాలి. సో ఇప్పుడు ఇలా గీసిన తర్వాత నెక్స్ట్ థింగ్ మళ్ళీ ఎఫెక్ట్ క్లిక్ చేసి కర్వ్స్ ఇప్పుడు కొంచెం తక్కువ చేయాలి, ఎందుకంటే మనకు షూ కింద మనకు ఎక్కువ కలరింగ్ ఉంటుంది, తర్వాత కలరింగ్ ఉండదు. అందుకే నేను ఇది తక్కువ కలరింగ్ తీసుకున్నా. సో చూడండి మనము షాడో కూడా దీనికి పర్పెండికులర్గా ఇవ్వాలి. సో చూడండి మనకి ఇప్పుడు పర్ఫెక్ట్ షాడో వచ్చేసింది. అండ్ దీన్ని మనము ఆటోడెస్క్లో లైట్ రూమ్లో మనం కవర్ చేసేయచ్చు. సో ఇంకో కొంచెం థిన్ అంటే ఇంకో కొంచెం థిక్ ఉండొద్దు, మరి అంత థిక్ ఉండొద్దు. సో స్లైట్గా లైట్ కలర్ ఉండాలి. సో నేను అందుకే లైట్ కలర్ ఇచ్చేసేస్తున్నా. సో చూడండి ఇప్పుడు మనకు పర్ఫెక్ట్ షాడో వచ్చింది. ఇప్పుడు పర్ఫెక్ట్ షాడో వచ్చిన తర్వాత ఈ పిక్ ఉంది కదా, ఇందులో కొంచెం మనకు స్మోక్ కూడా కనిపించాలి. సో స్మోక్ కనిపించాలంటే ఇప్పుడు ఎరేజర్ టూల్ సెలెక్ట్ చేసుకోండి, బ్రష్ సైజ్ ఒపాసిటీ ఇంత 19 పెట్టేసేయండి అండ్ ఇప్పుడు సైజ్ కొంచెం ఇంక్రీజ్ చేసేయండి. సో ఇంక్రీజ్ చేసినాక చూడండి నేను ఈ ప్యాంట్ది నేను ఎలా తీసేస్తున్నాను. సో ఆ లేయర్ మనం సెలెక్ట్ చేసుకోవాలి, ఇక్కడ పైన లేయర్ పెడుతున్నా. సో ఇప్పుడు కొంచెం ఒపాసిటీ ఇంకా కొంచెం ఇంక్రీజ్ చేసేసేయండి కొంచెం. సో ఇక్కడ చూడండి మనము సో కొంచెం బ్రష్ సైజ్ కూడా మనం ఇంక్రీజ్ చేసేయాలి, అప్పుడే మనకు న్యాచురల్గా కనిపిస్తుంది స్మోకింగ్ కూడా. సో చూడండి మనకు స్మోక్ ఎఫెక్ట్ మన ప్యాంట్ పైన వచ్చినట్టు కనిపిస్తుంది, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో మనకు స్మోక్ ఎఫెక్ట్ ఉంది కాబట్టి. సో ఇప్పుడు చూడండి ఇప్పుడు మనకు పర్ఫెక్ట్ స్మోక్ కూడా మన పైనకి వచ్చేసినట్టు కనిపిస్తుంది. సో ఇక్కడ కూడా మీరు సో యెల్లో పిక్కు కూడా మీరు అప్లై చేసుకోవాలంటే చేసుకోవచ్చు. సో చూడండి మనకు స్మోకింగ్ అనేది కొంచెం సో స్మోకింగ్ అనేది స్లైట్గా మనము ఇక్కడ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు పర్ఫెక్ట్ వచ్చేసింది. అండ్ ఇప్పుడు వైట్నింగ్ చేస్తున్నా నేను. వైట్నింగ్ చేసుకోవడానికి ఫస్ట్ ఇప్పుడు బ్లాక్ కలర్ పిక్ తీసుకున్నా. సో ఎఫెక్ట్స్ బ్రష్ సెలెక్ట్ చేసుకోండి, ఎఫెక్ట్
కర్వ్స్ ఉంది కదా, కర్వ్స్ స్లైట్గా ఇలా ఇంక్రీజ్ చేసేయండి. సో చూడండి, నేను స్లైట్గా ఇలా ఇంక్రీజ్ చేసి రైట్ క్లిక్ ఇస్తున్నా. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత సో చూడండి, సో ఇప్పుడు మనము ఒపాసిటీ పర్ఫెక్ట్ ఉందా లేదా చూసుకోండి. ఒపాసిటీ ఓకే, ఇప్పుడు సైజ్ అదే సైజ్తోనే నేను ఇక్కడ ఫేస్ అనేది నేను వైట్ చేసేస్తున్నా. సో ఫేస్ వైట్ చేసినప్పుడు హ్యాండ్స్ కూడా మనము కంపల్సరీగా వైట్ చేసేయాలి. అండ్ లెగ్స్ కూడా మనకు కనిపించినట్టయితే లెగ్స్ కూడా మనము వైట్నింగ్ పక్కా చేయాలి. అప్పుడే మనకు పర్ఫెక్షన్ అనేది వస్తుంది. సో చూడండి, ఇప్పుడు హ్యాండ్స్ వైట్ చేసేసిన అండ్ లెగ్స్ కనిపించట్లేదు కాబట్టి నేను అదేం చేయట్లేదు. అండ్ ఈ పిక్ కూడా నేను వైట్నింగ్ చేసేస్తున్నా. సో ఇది కొంచెం ఇంకా కొంచెం ఇంక్రీజ్ చేసేస్తున్నా. సో ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చేసి ఇప్పుడు నేను అప్లై చేసేస్తున్నా. సో చూడండి, మనకు పర్ఫెక్ట్ వైట్నింగ్, మనం వేరే యాప్ యూజ్ చేయడం అవసరం లేదు, దీంట్లోనే మనము పర్ఫెక్ట్ వైట్నింగ్ కూడా చేసుకోవచ్చు. సో చూడండి, ఇప్పుడు పర్ఫెక్ట్ వైట్నింగ్ అయిపోయింది కదా. సో ఇప్పుడు నెక్స్ట్ థింగ్, ఈ టూ లేయర్స్ అనేది నేను మర్జ్ డౌన్ చేసేస్తున్నా. సో చూడండి, ఒకే లేయర్గా మర్జ్ డౌన్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే, ఒక ఈ డాట్స్ ఉంది కదా, సో నేను అది యాడ్ చేసేస్తున్నా. క్లిక్ ఆన్ యాడ్. ఇది కూడా నేను png డిస్క్రిప్షన్లో లింక్లో ఇచ్చాను. సో ఇది నేను ఇక్కడ ఇలా ప్లేస్ చేసేస్తున్నా. సో కొన్ని డాట్స్ మనకు రావాలి, కొంచెమే మాత్రమే. సో కొంచెం ఇలా సగం మాత్రమే రావాలి. అండ్ రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఈ లేయర్ ఉంది కదా, ఈ లేయర్ వచ్చేసి నేను లైటెన్ చేసేస్తున్నా. సో లైటెన్ చేయగానే చూడండి, మనకు బ్లాక్ అంతా పోతుంది. సో ఇప్పుడు దీన్ని కొంచెం లైట్గా బ్లర్ చేసేస్తున్నా. సో చూడండి, నేను ఇది 3.9 అంతే బ్లర్ చేసేసిన. సో ఇది మనకు తర్వాత కనిపిస్తుంది. సో ఇది మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేసి డ్యూప్లికేట్ లేయర్ తీసుకున్నాను. డ్యూప్లికేట్ లేయర్ కాగానే ఇంకొక లేయర్ వస్తుంది. సో ఇప్పుడు ఆ లేయర్కి ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేసి ఫ్లిప్ క్లిక్ చేయగానే మనకు ఇట్ సైడ్ వచ్చేసేస్తుంది. సో చూడండి, అది ఇక్కడికి డ్రాగ్ చేయాలి. ఇటు సైడ్ డ్రాగ్ చేసి రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇప్పుడు మనకి టూ సైడ్స్ అనేది మనకు అవి వచ్చేసేసినాయి. ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ లేయర్ ఉంది కదా, బ్యాక్గ్రౌండ్ లేయర్కి ఫిల్ అండ్ స్ట్రోక్ క్లిక్ చేస్తున్నా. టైప్ వచ్చేసి స్ట్రోక్ ఇస్తున్నా. స్ట్రోక్లో కొంచెం విడ్త్ పెంచేసేస్తున్నా. సో చూడండి, ఇక్కడ నేను 25 వరకు అప్లై చేసేస్తున్నా. అండ్ రైట్ క్లిక్ ఇచ్చిన, మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. ఇప్పుడు మీరు ఏం చేశారంటే, మీరు ఏదైనా లోగో అనేది మీరు యాడ్ చేసుకోవచ్చు. సో లోగో హౌ టు మేక్ లోగో అని నేను ప్రీవియస్ వీడియోలో చేశాను. అండ్ పైన కార్డ్స్లో కూడా ఇస్తున్నాను, చూడండి. సో ఇది లోగో అనేది నేను టాప్ కార్నర్లో ఇక్కడ ప్లేస్ చేసేస్తున్నా. సో చూడండి, ఇలా ప్లేస్ చేసిన తర్వాత నెక్స్ట్ థింగ్, ఇక్కడ పైన నేను టెక్స్ట్ కూడా రాశాను కదా. సో ఇప్పుడు మనకి ఇలా వచ్చింది అనుకో, అప్పుడు ఏం చేయాలంటే ఈ టూ లేయర్స్ అనేది నేను మర్జ్ డౌన్ చేసేస్తున్నా. సో చూడండి, ఇలా మర్జ్ డౌన్ చేసేయాలి. ఇప్పుడు మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు టెక్స్ట్ png అని మీరు యాడ్ చేసుకోవచ్చు. సో టెక్స్ట్ png కూడా నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ఇది చూడండి, స్లైట్గా ఇలా సైజ్ డిక్రీజ్ చేసేసి ఇక్కడ నేను ఇక్కడ ప్లేస్ చేసేస్తున్నా. బీ ద బెస్ట్ ఫక్ ద రెస్ట్. సో ఇది నేను ఇక్కడ ప్లేస్ చేసేసినాక క్లిక్ ఆన్ డన్. ఇప్పుడు డన్ క్లిక్ చేయండి. డన్ క్లిక్ చేసిన తర్వాత సేవ్ క్లిక్ చేయండి. సేవ్ క్లిక్ చేసిన తర్వాత ఇది వచ్చేసి మనకు pscclో సేవ్ అవుతుంది. అండ్ pscclో సేవ్ అయిన పిక్ గ్యాలరీలోకి ఎలా సేవ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ షేర్ సింబల్ క్లిక్ చేసి సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేసి ఈ పిక్ సెలెక్ట్ చేసుకొని అండ్ క్లిక్ ఆన్ ఓకే. సో ఇది మనకు ఎడిట్ ఇంకా కంప్లీట్ కాలేదు. సో నేను లైట్ రూమ్లో దీన్ని ఎలా తీసుకుపోయి ఎలా చేయాలో నేను అది కూడా చూపిస్తాను. సో ఇప్పుడు మనకి ఇంత పర్ఫెక్ట్ రాదు. సో ఇప్పుడు లైట్ రూమ్ షేర్ సింబల్ ఉంది కదా, షేర్ సింబల్ క్లిక్ చేసి లైట్ రూమ్కి తీసుకెళ్ళండి. సో లైట్ రూమ్కి, సో ఇమేజ్ అనేది ఇక్కడ ఇంపోర్ట్ అయిపోయింది. సో చూడండి, ఇంపోర్ట్ ఫినిష్ అని వస్తుంది. సో ఇప్పుడు మనము ఆల్ ఫొటోస్కి వెళ్ళి ఇది క్లిక్ చేయగానే మనకు పిక్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో పిక్ అనేది ఓపెన్ అయిన తర్వాత ట్రయాంగిల్ ఉంది కదా, అది క్లిక్ చేసి ఇక్కడ షార్ప్నింగ్ నేను ఇక్కడ 90% వరకు ఇంక్రీజ్ చేసేసిన, 85. సో మాస్కింగ్ వచ్చేసి నేను ఇక్కడ 64% ఇంక్రీజ్ చేసేసిన. అండ్ నాయిస్ రిడక్షన్ చూడండి, 63 వరకు ఇంక్రీజ్ చేసేసిన. మాస్కింగ్ నాయిస్ రిడక్షన్ కొంచెం మనం సేమ్ ఇంక్రీజ్ చేసేయాలి. సో నాయిస్ రిడక్షన్ ఇంక్రీజ్ చేస్తే మనకు ఫేస్ అనేది స్మూత్ అయిపోతుంది. సో చూడండి, మనకు పర్ఫెక్ట్ వస్తుంది. అండ్ ఇప్పుడు ఈ స్క్వేర్ సింబల్ ఉంది కదా, అది క్లిక్ చేసి ఇక్కడ క్లారిటీ ఇంక్రీజ్ చేసేయండి. సో క్లారిటీ ఇంక్రీజ్ చేస్తే చూడండి, మనకు టెక్స్చర్ అనేది సూపర్ వస్తుంది. సో లుకింగ్ కూడా బాగుంటుంది.
సో డాట్స్ కూడా మనకు ఇంకా కొంచెం థిక్ అయిపోతాయి. అండ్ ఇక్కడ విగ్నెట్ కొంచెం డిక్రీజ్ చేసేయండి. విగ్నెట్ డిక్రీజ్ చేసినప్పుడు ఫెదర్ కూడా మనము కొంచెం ఇంక్రీజ్ చేయాలి. సో విగ్నెట్ వచ్చేసి -40 అండ్ ఇది ఫెదర్ వచ్చేసి నేను 70 వరకు ఇచ్చేసేస్తున్నా. 70 వరకు ఇచ్చినాక కొంచెం టెక్స్చర్ కూడా నేను కొంచెం చేంజ్ చేసేస్తున్నా. సో చూడండి టెక్స్చర్ వచ్చేసి నేను 30 వరకు ఇస్తున్నా. సో ఇప్పుడు మనకు పర్ఫెక్ట్ లుకింగ్ ఉంది అండ్ ఇది చాలు మనకు లైట్ రూమ్లో. ఇప్పుడు షేర్ సింబల్ క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ క్లిక్ చేయండి. ఎక్స్పోర్ట్ క్లిక్ చేసిన తర్వాత రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇలా ప్రిపేరింగ్ అని పడుతుంది. ఇది వచ్చేసి మనకు గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో చూడండి గ్యాలరీలోకి సేవ్ అయిన పిక్ ఎలా ఉందో నేను అది కూడా చూపిస్తాను. సో చూడండి ఇప్పుడు ఇది మనకు గ్యాలరీలోకి సేవ్ అయిన పిక్. అండ్ ఇది క్లారిటీ కూడా చూడండి మనకు పర్ఫెక్ట్ ఉంది అండ్ లుకింగ్ కూడా బాగుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని మాత్రం పక్కా లైక్ చేయండి. థ్యాంక్ యూ గైస్.